మా లత గారు, ఇక రెండో రోజున ఎలా చేస్తే బాగుంటుంది? అంటే రెండో రోజు రూపం ఏమిటి, ఏమేమి నియమాలు, ఎలా చేస్తారు? మామూలుగా మొదటి రోజు మనం అనుకున్నాం కదండి, స్నానం అది చేసుకోవాలి, తల స్నానం అది చేయటము, బ్రహ్మచర్యం పాటించటము, అలాగే ఏకభుక్తం గాని లేకపోతే ఉపవాసం గాని లేకపోతే మామూలుగా సాయంత్రం పూట భోజనం చేయటం గాని ఏదైనా సరే నక్తము అంటాము, ఇందులో ఏదైనా ఒకటి ఖచ్చితంగా పాటించటం. మనము వినయ విధేయతలు కలిగి ఉండటము, ఆలోచన అనే దాన్ని నియంత్రించుకోవడము, చెడు పనులు చెడు ఆలోచనలు చేయకపోవడం కంపల్సరీగా వీటిని మనం పాటించగలగాలి. ఇవి రెండో రోజు కూడా మనకి వర్తిస్తుంది. 9 రోజులు ఇవి మనం గుర్తు చేసుకోవాల్సినవి. సరే, 2వ రోజు కూడా మామూలుగా స్నానం ఆచరించటము, అలాగే అమ్మవారికి దీపారాధన చేసుకోవటము, నిర్మాల్యం అది తీసేయటం. కొంతమంది నిన్న పెట్టిన కొలువలు బాగున్నాయనో, నిన్న పెట్టిన గులాబీలు బాగున్నాయనో అలానే వదిలిపెట్టేస్తారు. అలాంటివి లేవండి, నిర్మాల్యం ఖచ్చితంగా నిన్న పెట్టినవి వాళ్ళు మొత్తం తీసేయాల్సిందే. అలాగే ఈ రోజు ప్రత్యేకించి అమ్మవారికి మనం అలంకరణ చేస్తాం. అలంకరణలో అమ్మవారికి నారింజ రంగు చీర అమ్మవారికి మనం అలంకరణ చేయటం కనపడుతూ ఉంటుంది. అమ్మవారిని మామూలుగా చాలా మంది అడుగుతారు ఎన్ని భుజాలతోటి, అది కూడా మనలో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. అమ్మవారిని 4 భుజాలతోటి, 18 భుజాలతోటి అలా కూడా అమ్మవారిని తెచ్చుకొని మన శక్తానుసారం అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. నారింజ రంగు కలర్ చీర గాని, కనకాంబరపు రంగు చీర గాని అమ్మవారికి అలంకరణగా మనం పెట్టాలన్నమాట. ఇంకా ఈ రోజు ప్రత్యేకించి చాలా మంది నిమ్మకాయ పులిహోర చేస్తారు, అలాగే దద్దోజనం కూడా చేసుకోవచ్చు. దద్యోన్నం అంటారు, దద్యోన్నం అమ్మవారికి నివేదన చేస్తారు. అయితే దద్యోన్నం నివేదన చేస్తున్నాం కదా అని చెప్పి మిగతావి వదిలేయటం కాదు, కంపల్సరీగా అమ్మవారికి ప్రతిరోజు ఫలం కూడా పెట్టాలి. కాబట్టి ఏంటి, అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో అరటిపళ్ళు, నారింజ పళ్ళు, అమ్మవారికి ఇష్టమైనవి దానిమ్మ పళ్ళు కాబట్టి దానిమ్మ పళ్ళు, ఇలాంటివి మనకి సీజనల్ గా దొరికే పళ్ళతో పాటు అమ్మవారికి ఇష్టమైన పళ్ళు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇష్టమైన పని ఎవరైనా ఏదైనా చేస్తే మనకు కూడా వాళ్ళ మీద చాలా ప్రీతి కలుగుతుంది. సేమ్ లాజిక్ అన్నమాట. స్వార్థంగా చేస్తున్నాము కానీ ఇక్కడ ఏంటంటే, స్వార్థం అనే దాన్ని పక్కన పెట్టి భక్తి అనే దాన్ని మనం అలవర్చుకోవాలి. మంచి లాజిక్ చెప్పారండి. ఏంటంటే, నాకు ఇష్టమైన పని చేశారనుకోండి, వాళ్ళంటే నాకు ఇష్టం అవుతారు. నాకు ఇష్టం లేని పని చేస్తుంటే నాకు వాళ్ళు నాకు ఇష్టం ఉండదు. పర్ఫెక్ట్. ఇప్పుడు అమ్మకి ఏ ఇష్టం అయితే మనం చేస్తున్నాం, అది మనం చెయ్యాలి. చెయ్యాలి చేస్తే ఏంటి, అమ్మవారు మన్ని కూడా అనుగ్రహిస్తుంది. అమ్మవారు ఏమనుకుంటుంది, ఫలానా వారు ఆయన మన కోసం పువ్వులు తెచ్చిపెట్టాడు, ఫలానా ఆయన మన కోసం ఒక దానిమ్మ పండు తెచ్చిపెట్టారు, పాప ఆయన అంత కష్టపడి వెళ్ళాడు తీసుకొచ్చాడు, సరే ఈయనకేం కావాలో చూద్దాం అంటుంది. మా దుర్గాప్రసాద్ గారు దుర్గాప్రసాద్ గారు చేశారు కాబట్టి ఏంటంటే, మనం ఒకసారి వెళ్ళి చూద్దాం, ఆయన అనుగ్రహిద్దాం, ఆయన మనసులో ఏం కోరికలు ఉన్నాయో అవి తీరుద్దాం అని అమ్మవారు కూడా అనుకుంటారు. ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా, వాళ్ళకి కూడా అనుగ్రహం వస్తుంది. తప్పకుండా. చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే, మనకిష్టమైనది దద్దోన్యం మా నాకు ఇష్టం నేను తింటా, లేకపోతే గారెలు నాకు ఇష్టం అని చెప్పి 4 ఎక్కువ వేసుకు తింటా కాదు. అమ్మవారికి ఏమి ఇష్టం, అమ్మవారి కోసం నువ్వేం చేస్తున్నావు, ఇదంతా నువ్వేం చేస్తున్నావు. ప్రశ్నే లేదండి, ప్రశ్న ఒకటే, నువ్వేం చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు అంటే, అమ్మవారిని నేను పూజిస్తున్నాను, అమ్మవారికి నేను అలంకరిస్తున్నాను, అమ్మవారిని నేను ఆరాధిస్తున్నాను, ఇలా ఆలోచన రావాలే తప్ప నా కోసం నేనేం చేసుకుంటున్నాను అన్న ఆలోచన రాకూడదు. కాబట్టి పళ్ళు తప్పనిసరిగా అమ్మవారికి పెట్టడం, అలాగే చాలా మంది ఉడకపెట్టిన శనగలు పెడతారు, ఉలవలు పెడతారు, బొబ్బర్లు పెడతారు, ఇవి కూడా పెట్టచ్చు. కాబట్టి ఇవాళ నేను లేవలేను అన్న పరిస్థితి వస్తే పళ్ళతోటి అమ్మవారిని మనం వేరే ప్రసాదాలు చేయకపోయినా పళ్ళు కంపల్సరీగా పెట్టడం దొరుకుతాయి. కాబట్టి దొరుకుతాయి, అది కూడా మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి చాలా వరకు దానిమ్మ పళ్ళు కూడా బాగానే దొరుకుతున్నాయి, కనుక దానిమ్మ పండు ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి. కాబట్టి ఇంకా నారింజ కలరు చీర అనుకున్నాం, ప్రసాదాలు అనుకున్నాం. ఇప్పుడు ఈ రోజున అమ్మవారు గాయత్రీ దేవిగా ఉంటుంది. గాయత్రి అంటేనే ఎవరుంది, జ్ఞానాన్ని ప్రసాదించేది గాయత్రీ దేవి అంతే కదండి. గాయత్రి అనగానే జ్ఞానాన్ని ప్రసాదించేది, అంటే జ్ఞాన స్వరూపిణిగా అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం. ఇందాక మనం అనుకున్నాం అమ్మవారు 3 శక్తులుగా మనలో ఉంటుంది అని, అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని, మనకి జ్ఞానాన్ని ప్రసాదించే దేవిగా అమ్మవారి ఆరాధన చేసుకుంటున్నాం. చదువులు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు, లేదా చదివింది గుర్తుపెట్టుకొని వాళ్ళు ఉంటారు, మాట మాట్లాడేటప్పుడు చాలా పరుషంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అంటే పదాలతోటి పరుషంగా, ఇలాంటి వాళ్ళందరూ కూడా గాయత్రీదేవిని ఆరాధన చెయ్యాలి. గాయత్రీదేవి ఆరాధన చేయడం వలన మనకి అమ్మవారి యొక్క శక్తితోటి మాట్లాడే సంపద వస్తుంది, చదివే సంపద వస్తుంది. సంపద అంటున్నారు, సంపద సంపద కూడా ఒక సంపదే. తప్పకుండా. మాట్లాడే విధానం ఒక సంపద, మన బిహేవియర్ ఒక సంపద,
మీరు చెప్పినట్టు చదువు ఒక సంపద. అవును, చదువు ఉంటే వినయ విధేయతలు విధేయతలు ఉండాలన్న రూల్ ఏమీ లేదు. కాబట్టి వినయము విధేయత రావాలి అన్నా కూడా అమ్మవారి ఆరాధన చెయ్యాలి. కాబట్టి గాయత్రీ దేవికి సంబంధించి మనకి ఇదే దేవి భావతలో ఒక అద్భుతమైన కథ కూడా చెప్పారు. గౌతమ మహర్షి ఉన్నారు కదా, ఇప్పుడు గౌతమి మహర్షి నుంచే గౌతమి నది వచ్చింది అని అంటాం. అవునా, గౌతమి మహర్షి ఒకసారి వేద పండితులు అందరూ కూడా సంధ్యావందనం అది చెయ్యకుండా వాళ్ళు వదిలేశారు. మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే పండితులు అనేవాళ్ళు నిత్యము అగ్నిహోత్రముతోటి ఎప్పుడూ కూడా వేద పారాయణ చేస్తూ శాస్త్రానుగుణంగా ఉండాలి. సరే, వీరేం చేశారంటే అలాంటివన్నీ ఉల్లంఘించేశారు. 15 ఏళ్ల పాటు ఇంద్రుడు వీళ్ళకి వర్షం కానీ ఏది కానీ ఇవ్వలేదన్నమాట. దీని వలన ఏమైపోయిందంటే కరువు కాటకాలు వచ్చేసాయి, అంతే కదండి. 15 ఏళ్ళు వర్షాలు లేకపోతే క్షామము ఏర్పడింది, అంటే కరువు వచ్చేసింది, కంప్లీట్ గా క్షామం వచ్చింది, ఏవీ లేవు, దొరకట్లేదు. అయితే ఒకరోజు ఒకళ్ళు ఎవరో వచ్చి వీరందరూ ఇంత బాధపడుతున్నారు కానీ ఒక ఆశ్రమం ఉంది, గౌతమ మహర్షి ఆశ్రమం, అక్కడ మాత్రము చక్కగా ఆహారం దొరుకుతుంది, నీళ్లు దొరుకుతున్నాయి, భలే అందరూ ఆనందంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఈ వేద పండితులందరూ కూడా అక్కడికి వెళ్లారు. వెళ్ళి 12 ఏళ్ల పాటు గౌతమ మహర్షి పెడుతున్న ఆహారాన్ని భుజించారు. గౌతమ మహర్షి ఎలా తీసుకొస్తున్నాడు అని అంటే ఆయన నిత్యము త్రికాల సంధ్యావందనం చేసుకున్నారట. త్రికాల సంధ్యావందనం అంటేనే మీకు అర్థమైపోయింది, సంధ్యావందనం అంటేనే గాయత్రి ఉపాసన. కాబట్టి గాయత్రి ఉపాసన చేయటం వలన అమ్మవారు ఆయనకి పొద్దున పూట బాలరూపంలో, మధ్యాహ్నం పూట యువతి రూపంలో, రాత్రిపూట కొంచెం పెద్ద వయస్కురాలి రూపంలోనూ ఆయన ఆశ్రమానికి వస్తూ ఉండేదట. అలాగే ఆవిడ ఒక అనుగ్రహంతో బియ్యము, తర్వాత ఇవన్నీ అక్షయ పాత్ర ఇచ్చిందట ఆవిడ. కాబట్టి అక్షయ పాత్ర ద్వారా ఎంతమంది వచ్చినా కూడా ఆయన ఆహారం ఇవ్వటం అనేది కనపడుతూ వచ్చింది. అయితే 12 ఏళ్ల తర్వాత అసూయ అనేది ఒకటి ఉంటుంది కదండి, ఇదేంటి గౌతమ మహర్షి, ఈయన ఏం చేశాడని, ఈయనకింత అనుగ్రహం, ఎలాగైనా ఈయన్ని మనం చెడ్డవారిని చెయ్యాలి. అంటే ఏంటి చెడ్డవారిని అంటే, ఇప్పుడు అలాంటి మహర్షుల్ని మనం ఏం చేస్తే చెడ్డవాళ్ళు అవుతారు, వాళ్ళ మీద ఏదైనా ఒక నింద రావాలి. అందుకని ఏం చేశారంటే గోహత్యా పాతకం అనే ఒక నిందని ఆయన మీదకి నెట్టారు. ఎలాగా అంటే ఒక చనిపోవడానికి రెడీగా ఉన్న ఒక గోవుని ఆయన ఆశ్రమంలోకి వదిలితే ఆయన ఒకసారిగా మనం అంటాం కదా హే అంటాం కదా, అలా ఆయన హుమ్ అన్నారు. అలా 2 సార్లు అనేటప్పటికల్లా ఓ గోవు కాస్త మరణించింది, అంటే ఒక రకంగా ఆయన చేతిలో మరణించినట్టే కదా. అనేటప్పటికి వీళ్ళు వచ్చి, అయ్యో నీకు ఎంత పాపం జరిగింది, నువ్వు గోహత్య చేసేసావు, ఇహ నువ్వు వెళ్ళి ప్రక్షాళన చేసుకో అంటే, ఏమిటి ప్రక్షాళన, అంత మహర్షి కూడా ప్రక్షాళన ఏమిటి ఆయన ఆలోచించలేదు అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు అన్నారనమాట, నువ్వు వెళ్ళి పరమశివుణ్ణి ఆరాధిస్తే గంగ వస్తుంది, గంగ వచ్చిన తర్వాత నీకు ఈ పాపం తొలగిపోతుంది. అలాగ ఆయన గౌతమ మహర్షి గంగని ఆరాధించటం, గంగ ఆయనకి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాననటం, అలాగా ఈ గోవు మీదుగా గంగ వెళ్ళింది గనక అక్కడ మనకి గౌతమి ద్వారా వచ్చింది గనక గౌతమి నది, ఈ ఋషి ద్వారా వచ్చింది గనక గౌతమి నది అయింది. ఇప్పుడు ఇక్కడ నీరది వచ్చేసింది అంటే వీళ్ళేమనుకున్నారు, ఒక జీవనది మనకు ఉండాలి, వర్షాధారిత పంటలు పెట్టుకుంటే మనం మునిగిపోతున్నాం, జీవనది గనక మనకి ఉంది అని అంటే మనం సుభిక్షంగా ఉంటాము, ఆ ఒక ఆలోచనతోటి వారు ఆ పని చేస్తారు. కాబట్టి ఈయన ఎప్పుడైతే నదిని తీసుకొచ్చేసారో అందరూ ఇంకే ఉంది నీ పాపం తొలగిపోయింది అన్నారు. ఈయన ఆశ్రమానికి వస్తే అమ్మవారు తెల్లమొహం వేసుకొని ఆయన్ని చూస్తూ కూర్చుందిట. అదేంటమ్మా నువ్వు తెల్లమొహం వేసుకు కూర్చున్నావు అన్నట్టు, అంటే నువ్వు ఆలోచన ఒక్కసారి, నువ్వు నేను చెప్పడం కాదు నువ్వే ఆలోచించుకో అందట. అన్నప్పుడు ఆయన ఆలోచించుకున్నాక వీళ్ళు చేసిన నిర్వాకం ఆయనకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయన వీళ్ళందరినీ శపించటం జరిగింది, అనేక రకాలుగా ఆయన శపించారు. అయితే మరి ఎలా ఇప్పుడు శపించారు, మళ్ళీ మాకు పాప ప్రక్షాళన కావాలన్నప్పుడు ఆయన దానికి సంబంధించినవి కూడా చెప్పారు, ఇక్కడ మన పరిహారం కూడా ఏం చెయ్యాలనేది చెప్పారు. అయితే ఈ కథ మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అనంటే, గౌతమ మహర్షి లాంటి మహర్షికి అమ్మవారి యొక్క అనుగ్రహం, అంటే గాయత్రీదేవి యొక్క అనుగ్రహంతో ఆయన ఎంతో క్షామం ఉన్న సమయంలో కూడా నలుగురికి అన్నం పెట్టగలిగాడు. అంటే ఆ మంత్ర ప్రభావం అలాంటిది. అలాగే ఆ మంత్రం వలనే మనకి జ్ఞానము కలుగుతోంది, అలాగే మనము ఏ పని అన్నా కూడా చేయగలుగుతుంది. ఇప్పుడున్న అనేక వృత్తులలో మనం అనుకుంటున్న ఈ అనేక విద్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గాయత్రీదేవి అనుగ్రహంతో మనకు వస్తున్నాయి. ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నా, అమ్మ అనుగ్రహం లేని మనం మాట్లాడుకోవచ్చు, కరెక్టే? మీరు ఒక ప్రశ్న నన్ను అడుగుతున్నా, ఒక సమాధానం నేను చెప్తున్నా, చెప్పిస్తుంది అంతే, అడిగిపిస్తుంది అంతే, అమ్మ చెప్పాలి తప్పకుండా. ఇది ఖచ్చితంగా మన ఇద్దరం కూడా నమ్ముతున్నాం. కాబట్టి ఏంటంటే గాయత్రీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన చెయ్యాలి. అమ్మవారి ఆరాధన ఎంత బాగా చేస్తామో
అంత బాగా మన పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇందాకే చెప్పాను కదా, చదువు రాని పిల్లలుంటారు, మాటలు రాని పిల్లలుంటారు, వీళ్ళందరికీ కూడా గాయత్రీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని అంటే రెండవ రోజు అమ్మవారి ఆరాధన చెయ్యాలి. దీని తగ్గ అంటే ప్రసాదాలు చెప్పారు, ప్రసాదాలు ఏవేంటి చేయాలి అని కూడా చెప్పారు మీరు. అయితే వీళ్ళకి అంటే సంపద ముఖ్యంగా రెండు సంపద వస్తుంది, దానికి తగ్గ వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. నాకు అర్థం ఏంటంటే బాగా ఆరోగ్యంగా ఉండాలండి వీళ్ళు. ఒకసారి నాకు తెలిసినంత వరకు ఒక్కసారి మొదలు పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆరోగ్యం వస్తుందండి. అవును, ఆ శక్తి వస్తుంది, అమ్మ ఇచ్చేస్తుంది ఆ శక్తి. అవును, ఒక్కసారి మొదలు పెడితేనండి రెండో ఏడాది వచ్చేటప్పటికి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా అమ్మవారు తప్పకుండా అమ్మవారే చేయించుకుంటుంది. నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర రూపాయలు లేదు. ఈ 9 రోజులు వాళ్ళు చాలా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. 9 రోజులు కూడా అమ్మవారి సంకల్పం చెప్పుకొని కలశారాధన చేసుకొని ఇంటికి పురోహితుడిని పిలిపించుకొని వాళ్ళు దేవీ మహత్యం చదివించారు. ఇంట్లో చదివించి వాళ్ళు రోజు నిత్య పారాయణ, వాళ్ళు ఏదో వాళ్ళ శక్తానుసారం అమ్మవారిది చేసుకున్నారు. అలాగే చండీ హోమం కూడా చేసుకున్నారు. అంటే 9వ రోజు చండీ హోమం చేస్తారు. ఈ మిగతా 8 రోజులు అమ్మవారి అనుష్ఠానం చేసుకొని 9వ రోజు చండీ హోమం తోటి మనకి నవరాత్రులు పూర్తవుతాయి. నిజంగా చెప్తున్నాను, తర్వాత ఎంత బెటర్మెంట్ ఉంది అనే మాట పక్కన పెడితే బెటర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మన కర్మ కూడా ఒకటి ఉంటుంది కనుక, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆ కర్మ ఇంత త్రుటిలో తప్పిపోతుందండి, మనకేం పెద్ద కష్టం ఉండదు. అయితే అప్పటికంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మెరుగైందనే చెప్తాను. కానీ రెండోసారికి కూడా వాళ్ళ దగ్గర రూపాయి లేదు, వాస్తవం చెప్తున్నాను. రెండోసారికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు అంతగా లేవు. ఏదో రకంగా వాళ్ళు మళ్ళీ నవరాత్రి మొత్తం కూడా వాళ్ళు చేసుకోవాలని అనుకుంటున్నారు. ఒక్కసారి మొదలు పెడితే అమ్మవారి అనుగ్రహం మన మీద, మన కర్మానుసారం మనం ఎంత చేసుకున్నాం అది కూడా ఉంటుంది, కానీ మన కర్మల్ని తొలగించేది కూడా అమ్మవారే. కాబట్టి మన కర్మ ప్రక్షాళన అవ్వాలన్నా కూడా ఈ 9 రోజులు అమ్మవారి అనుష్ఠానం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకోటి అంటే నాకు తెలిసిందండి, ఈ కర్మ ఫలితం ఉందనుకోండి, అది తట్టుకునే శక్తి కూడా మనకు వస్తారు. తప్పకుండా అమ్మను కొలుచుకుంటే ఆ తట్టుకునే శక్తి వస్తుంది, మనకు తొలగిపోతుంది. ఒకవేళ ఉన్నా కూడా, మనకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా దాన్ని తట్టుకునే శక్తి మనకు దేవుడు ప్రసాదిస్తాడు. కరెక్ట్, మీరు అన్నమాట అక్షర సత్యం. శక్తి స్వరూపిణిగా మనం అమ్మవారి ఆరాధన చేస్తున్నాం గనక ఆ శక్తిని అమ్మవారు మనకి ఇస్తుంది అని చెప్పుకోవటమే. అంటే ఎటువంటి కష్టం వచ్చినా ఆ శక్తి అమ్మవారు మనని కాపాడుతుంది, ఆ రూపంలో ఉంటూ మనని కాపాడుతూ ఉంటుంది, మనకి ఆ టైం కి తగినట్టుగా శక్తిని ఇస్తూ ఉంటుంది. శక్తి అనేది ఆలోచన శక్తి అవ్వచ్చు, లేకపోతే మన శారీరక పరమైన శక్తి అవ్వచ్చు. ఇప్పుడు అన్ని ఆర్థికంగా చితికిపోయి ఉంటే ఆరోగ్యం బాగుంది అనుకోండి, మళ్ళీ సంపాదించేసుకుంటాం. అలాగే ఆరోగ్యం దెబ్బతింది, ఆర్థికంగా ఎంత ఉన్నా కూడా మళ్ళీ ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోలేము. కాబట్టి దేహంలో ఉన్న శక్తి స్వరూపిణిగా కూడా అమ్మవారి ఆరాధన చేస్తాం. ఇంకొక చిన్న ఇది చెప్పుకుందాం, గాయత్రి దేవి ఈ రోజున ప్రత్యేకించి బిల్వదళాలు తెచ్చుకొని ఎర్రచందనం అమ్మవారికి వాడాల్సింది. ఎర్రచందనంతో ఆ బిల్వదళాలు కొంచెం బొట్టు పెట్టి అమ్మవారి ఆరాధన చేస్తే అండి, అసలు అమ్మవారు సంపదలను కురిపిస్తుంది. అంటే బిల్వదళాలు కూడా దొరికేవి, అది చేసి ప్రేక్షకులే మనకి చెప్తారు. అది అద్భుతమైన పరిహారం. అది అత్తగారు, ఇప్పుడు 2వ రోజు గాయత్రీదేవి ఏ స్తోత్రం చదవమంటారు? గాయత్రి కవచం గాని, గాయత్రి మంత్రం గాని, ఇలా ఏదైనా సరే గాయత్రీదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవచ్చు. చాలా మంది గాయత్రి మంత్రం ఒకటి చదివేస్తూ ఉంటారు. గాయత్రి మంత్రాలలో అనేకం ఉన్నాయి కాబట్టి పిల్లలకి సంబంధించిన, పిల్లలకి విద్యా బుద్ధులకి సంబంధించిన గాయత్రి మంత్రం. కానీ ఈ మంత్రాలన్నీ కూడా గురుపదేశం ఉండాలి. అందుకని ఏంటంటే మనకి మాధ్యమాలలో దొరుకుతున్న మంత్రాలు తీసుకొని చదివేసి అమ్మవారు ఏదో అనుగ్రహిస్తుందని అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే మీకు అమ్మవారి గురించి, అంటే అమ్మవారికి సంబంధించిన మేము పూజ చేసుకోవాలి, అమ్మవారితోటి మేము మమైకం అయిపోవాలి అనుకునేవారు నిత్యము అనుష్ఠానం చేసుకోవడానికి గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రం అది తీసుకోవచ్చు. లేదు అని అంటే గాయత్రి మంత్రం గాని, గాయత్రి శ్లోకం గాని, మామూలుగా అయితే గాయత్రి శ్లోకం, అలాగే గాయత్రి కవచం అని ఉంది, గాయత్రి కవచం, ఇది చదువుకున్నా కూడా మనకి మంచిగా అమ్మవారి అనుగ్రహం అనేది కనపడుతుంది.